హలో హాయ్ నమస్తే ఒక నాయకుడు ఎలా ఉండాలి ఒక రాజకీయ నాయకుడు అంటే ఏంటి రాజకీయ నాయకుడి యొక్క లక్షణం ఎలా ఉండాలి అంటే నిజంగా ఒక పల్లె వెళ్తేనే అర్థమవుతుంది ఒక నిరుపేద కుటుంబంలో నుండి ఒక సామాన్యుడు మాట్లాడితేనే తెలుస్తుంది అలానే ఈరోజు మనము రంగారెడ్డి జిల్లా చేవెల్లే మండలం గొల్లెగూడెం గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఏ ఒక్క పరిస్థితి సమస్య ఎలాంటి సమస్యలో ఉన్నా కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా అండగా ఉంటారు అనే చెప్తున్నారు ఆ నాయకులు ఎవరు ఆ నాయకుల గురించి మాట్లాడడానికి ఈరోజు మన ముందు ఒక ఉన్నాడు అన్న నమస్తే అన్న మీ పేరు చెవుల నరసింహుడు చివరి నరసింహుడు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ దాదాపు ఈ గ్రామము దాని పక్కన గ్రామము ఇలా ఒక నాలుగైదు గ్రామాల నుండి నేను మీడియా లాగా తీస్తూ అంటే పబ్లిక్ బైట్స్ తీస్తూ వస్తున్నా ప్రతి నోట నుండి ఒకే మాట వినిపిస్తుంది సునీతమ్మ మహేందర్ రెడ్డి సార్ ఆ పిఎ ఆ పిఎంఆర్ సంబంధించిన ఆ హాస్పిటల్ అసలు ఏంది నిజంగా చేసిందా అని చెప్పి హాస్పిటల్లో కూడా పోయినా అక్కడ ఉన్నటువంటి పేషెంట్లతో లైవ్గా కూడా మాట్లాడినా వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు మీరు చెప్పండి అన్న నిజంగా సునీతమ్మ వల్ల కానీ వాళ్ళ కుటుంబం వల్ల కానీ నిజంగా పేదరిక పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలకు న్యాయం జరిగిందా

మరి తాను ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు ఇక్కడ జెడ్పీ చైర్మన్ పదిహేను సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఓవరాల్ మీరు మాట్లాడాలనుకుంటే ఏది బాగా గుర్తొస్తుంది మీకు ఈ మాకంటే బయట కొన్ని బాగానే విలేజ్ సిసి రోడ్లు ఇచ్చిరు డాక్టర్ బిల్డింగ్లు వాటర్ ట్యాంక్లు అసలు బాగానే ఇచ్చారు ప్రజలు ఒక్కసారి నమ్మితే ఖచ్చితంగా ఓటేస్తారు ఓటేసిన తర్వాత ఉన్న ఐదు సంవత్సరాలు పని చేయకపోతే మళ్ళీ ఓటేయరు కానీ వరుసగా మూడుసార్లు వేసారంటే ఖచ్చితంగా పనైతే చేసిందని అర్థమవుతుంది అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి మల్కాజ్గిరి డివిజన్కి తాను ఎంపీగా పోటీ చేయబోతున్నది మీకైతే ఓటేసే అవకాశం లేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నది ఆ ప్రజలకు ఆల్రెడీ మీరు తన తన ఉన్నారు కాబట్టి ఆ ప్రజలకు మీ వంతు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మంచి మెజారిటీ చేసి గెలిపి కోరుకుంటున్నాం ఎందుకంటే పబ్లిక్ మామూలు పబ్లిక్ ఎవరైనా ఇంటికి పోయినా కానీ మంచి రెస్పాండ్ అవుతుంది మేడం ఏమైనా హాస్పిటల్ విషయాలు అన్న ప్రజలు ఏమంటుంటారు అంటే ఏదైనా సమస్య వచ్చింది అనుకో అందుబాటులో కూడా ఉండరు నాయకులు అంటారు గెలిచిన తర్వాత మరి మీ 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 సునీతమ్మ మీకు కానీ లేకపోతే మహేందర్ రెడ్డి సార్ కానీ వీళ్ళు మేడం ఇంటికి పోతే అయితే కలుస్తుండే కలిసి మాట్లాడుతుండే అందుబాటులో అందుబాటులో ఏమన్నా ఉన్నా పనున్నా అడిగితే అడిగితేనే చెప్తుండే అన్నట్టు ఆ విధంగా అయితే మీకు లబ్ధి అయితే పొందింది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మల్కాజిగిరి డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు మీ నాయకురాలు అక్కడ ఎంపీగా పోటీ చేయబోతుంది ఆ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే మంచిగా మెజార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదైనా ప్రభుత్వం గెలిస్తే పనులు అవుతాయి కాబట్టి దానికి మంచి వాళ్ళు ఇదీ సునీతమ్మకు మంచి బంపర్ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాం మీరు కార్యకర్తనా లేకపోతే సామాన్య ప్రజలన్నా మీరు అంటే ఇప్పుడైతే కాంగ్రెస్లోనే ఉన్నాం మేమైతే దీనికన్నా ముందు మేము ముందు టీఆర్ఎస్ ఉన్నాం ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి రావడానికి కారణం ఏంటన్నా మాకు కాళ మంచి మెజార్టీ గెలిపించినాం మాకు ఏం పని చేయలేడు మా విలేజ్ లో ఏం పని చేయలేదు కాబట్టి ఆయనకి తీసుకొచ్చి కాంగ్రెస్లో వచ్చినాం మరి ఇప్పుడు లక్ష్మికి వచ్చినాం మేము మరి ఇప్పుడు మీరు నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం చేస్తుందని మీరు ఒక కార్యకర్తగా నమ్ముతున్నారా నమ్ముతున్నందుకే వీళ్ళకి వచ్చినాం పదేళ్ళు రుణమ వినజయ కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆగస్టు కల్లా చేస్తుంటుండు నమ్ముతున్నాం నమ్మాలి నమ్మకపోతే ఏమో తప్పదు కదా చూడాలా ఎవరినైనా సో రాజకీయాలు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు ఎట్లున్నాయి అంటే ఏం చెప్తాను ఈ రాజకీయాలు అంటే ఎవడు డబ్బా ఆడ దానికి ఎవరినైనా నీకైతే లేదు ఈ పబ్లిక్ని ఆలోచన చేసుకొని ఎవడు చేస్తాడు ఎవడు చేయడు చూసి వాళ్ళకి ఓట్లు వేయాలి అంటే ప్రజలే ఒక్కసారి ఒకటి పదిసార్లు ఆలోచించి ఓటు వేయాలంటావు లాస్ట్కి అయితే అంతేమో పది పది మంది ఎవడు ఏం చెప్పినా కానీ మనమైతే ఆలోచన ఉండాలి దాన్ని బట్టి ఎవరు చేసేటట్టున్నారు ఎవరు లేదు అందులో ఇలాడళ్ళు దానిలో ముగ్గురు ఊట్ల ఎవరు మంచిగా చేస్తారు అన్న ఆలోచన చేసుకొని పది మందిలు ఎవరు తిరిగేటట్టు అనుకుని వాళ్ళకు మాత్రమే ఓటు వేయాలి అది సో ఒక్కటికి పది సార్లు ఆలోచించి ఓటు వేసుకోవాలి దానికన్నా ముందున్నటువంటి వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలకు అండగా ఉంటారా లేదా అనే దానిపై దృష్టి సారించి ఒక్కసారి ఓటు వేసుకోవాలి మీ వినియోగించుకోవాలి ఓటు అని మరి ప్రజలు చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ